ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో జగనన్న విద్యా కానుక పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నారు. చదివే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. పిల్లలను గొప్పగా చదివించాలనే తల్లిదండ్రులు భావిస్తారు. స్కూళ్లలో డ్రాప్అవుట్స్ పై గత ప్రభుత్వం ఆలోచించలేదు. ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. వీరందరికీ నాణ్యమైనటువంటి విద్యా కిట్ను అందిస్తున్నారు. జగనన్న విద్యా కిట్ వారికి అందజేయబడుతూ ఉంది. అత్యంత నాణ్యమైనటువంటి ఆ స్కూల్ బ్యాగ్ పిల్లలు గర్వంగా పట్టుకుంటారు, భుజాల మీద పెట్టుకుంటారు, ప్రేమతో సమక్షంలో తల్లిదండ్రుల సమక్షంలో ఒక మంచి స్కూలును మార్పు చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్న పరిస్థితుల మధ్య అది చూపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెమ్మలు, రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయిస్తూ ఉన్నాం. నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ అని ఒక పెద్ద మనిషి అన్న మాటలు వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ పెన్ అండ్ వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి అన్న మాటలు గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ. అదే మాదిరిగానే నెల్సన్ మండేలా గారు కూడా ఈ చదువుకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పి, అంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఎక్కడైనా ఉంది అని అంటే అది చదువుల్లోనే ఉంది అని చెప్పి నెల్సన్ మండేలా గారు కూడా అన్న మాటలు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అని అంటే కారణం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలకు రావాలి. ప్రపంచాన్ని జయించే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి. ఇది జరగాలి అనంటే సమూహమైన మార్పులు చదువుల రంగంలో తీసుకొని రావాలి. ఇది జరగడం కోసమే, ఇది జరగాలి అనే ఆలోచనతోనే చదువుకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది అన్న కోటును కూడా ఇవాళ కోట్ చేశా. కానీ చదువుకునే శక్తి లేని ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వాళ్ళందరూ కూడా వారి వారి మనస్సాక్షులను అడగాలి. చదువే తరగని ఆస్తి, చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి, చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి, చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే, దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టే ఈరోజు ఈ అడుగులు వేస్తా ఉన్నాం.